అందరికీ నమస్కారం అండి. ఈరోజు వటసావిత్రి పూర్ణిమ యొక్క శుభాకాంక్షలు అందరికీ. వటసావిత్రి పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారు, దాని యొక్క విశిష్టత ఏమిటి, ఏ రోజున జరుపుకోవాలో ఈరోజు మనకు తెలుసుకుందాము. ఈ వటసావిత్రి పూర్ణిమకు మధ్యాహ్న పూర్ణిమ ఉండాలి కాబట్టి శనివారం రోజున ఉదయం వరకు మాత్రమే పూర్ణిమ ఉంది. కావున 21/6/2024 రోజున శుక్రవారం వటసావిత్రి పూజ జరుపుకొనవలెను. ఈ వటసావిత్రి వ్రత కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సనత్కుమారుడు మహాదేవునితో, ఓ మహాదేవ, స్త్రీలకు మహాభాగ్యములను సౌమంగళ్యత్వమును కలిగించున్నట్టు వ్రతము ఏదైనా ఉన్నదా తెలుపవలసిందిగా నా ప్రార్థన అని అనెను. అప్పుడు మహాదేవుడు ఈ విధంగా పలికెను. ఓ సనత్కుమార, పూర్వకాలమున ధార్మికుడు, మహాజ్ఞాని, వేదశాస్త్ర కోవిదుడు, వీరుడు, శూరుడు అయినటువంటి అశ్వపతి మహారాజు ఉండెను. అతనికి అన్నీ ఉన్నా సంతాన భాగ్యం లేకుండెను. అంతటా ఆ మహారాజు భార్యాసమేతుడై సావిత్రీమాత అనుగ్రహం కోసం తీవ్రమైన నియమనిష్టలతో, శ్రద్ధాభక్తులతో తపస్సు చేయుచుండెను. వారి యొక్క తపస్సుకు మెచ్చి ఆ దేవి సంతోషించి ప్రత్యక్షమైంది. ఆ రాజు ఆ దేవిని చూచి అత్యంత ఆనందాదిరేక హృదయంతో సాష్టాంగ నమస్కారం చేశాను. సావిత్రీమాత ఆ మహారాజుతో, ఓ అశ్వపతి మహారాజా, నీ తపస్సుకు వ్రతదీక్షకు మెచ్చితిని, ఏం వరం కావాలో కోరుకో అని పలికెను. అంతటితో ఆ రాజు, ఓ జగన్మాత, నీ యొక్క చల్లని చూపు చేత నాకు సకల సంపదలు కలవు, కానీ సంతాన భాగ్యం లేదు, కనుక దయ ఉంచి నాకు పుత్ర సంతానం ప్రసాదించమని వేడుకొనెను. అప్పుడు కరుణామయ్యకు సావిత్రిమాత అశ్వపతి మహారాజుతో, ఓ రాజా, గత జన్మ కర్మ వలన నీకు పుత్ర సంతాన ప్రాప్తి లేదు, కనుక నీకు పుత్రికను ప్రసాదిస్తున్నాను. ఆమె మహా సౌందర్యవతి అగును. ఆమె వలన పుట్టిన మెట్టిన ఇరు వంశాలకు కీర్తి ప్రతిష్టలు మెండుగా ఉంటాయని పలికెను. అంతటితో ఆ రాజదంపతులు మిక్కిలి సంతోషించెను. సావిత్రిదేవి అంతర్ధానమయ్యెను. కొన్ని దినములకు ఆ మహారాణి గర్భవతి అయి ఒక శుభముహూర్తాన పుత్రికకు జన్మనిచ్చింది. సావిత్రిదేవి దయ వలన జన్మించింది కనుక ఆ శిశువుకు సావిత్రి అని నామకరణం చేశాను. సావిత్రి యుక్త వయసుకు వచ్చెను. ఒకరోజు ఆ మహారాజు తన పుత్రిక అయినటువంటి సావిత్రితో, అమ్మాయి సావిత్రి, నీకు తగిన వరుడు లభించవలసి ఉంది. నీకు మహర్షులైనటువంటి జ్ఞానుల ఆశీస్సులు అత్యావశ్యకం. కావున నీకు మునులు నివసించే ప్రదేశాలకు వెళ్ళి వారిని అర్ఘ్యపాద్యతులతో, వస్త్రధనాదులతో సత్కరించి వారి ఆశీస్సులు పొందమని చెప్పాను. సావిత్రి తన తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు ఋష్యాశ్రమునకు ప్రయాణమయ్యాను. ఆ తర్వాత అశ్వపతి మహారాజు వద్దకు నారద మునిందుడు వచ్చెను. అప్పుడే సావిత్రి మున్యాశ్రమముల నుండి రాజభవనంకు వచ్చెను. తల్లిదండ్రులకు, నారద మహర్షికి నమస్కారం చేశాను. ఆ తర్వాత అశ్వపతి మహారాజుతో ఇలా మాట్లాడాను. తండ్రి, మున్యాశ్రమంలో రాజ్యభ్రష్టుడైన జుమత్సేన మహారాజు ఉన్నాడు. వారి పుత్రుడు సత్యవంతుడు, సర్వసద్గుణ సంపన్నుడు. అతనినే నా భర్తగా మనస్సాక్షిగా అంగీకరించాను అని చెప్పాను. సావిత్రి మాటలను విని నారదుడు అశ్వపతి మహారాజుతో, ఓ రాజా, నీ పుత్రిక చెప్పినట్లు ఆ రాజకుమారుడు సుగుణవంతుడు, చక్కని రూపం కలవాడు, శాస్త్రములు నేర్చినవాడు. అతనితో సమానమైన మానవులు లేరు. కానీ అతడికి ఈ రోజు నుంచి కేవలం 1 సంవత్సరం మాత్రమే ఆయుష్ కలదు అని చెప్పాను. ఆ మాటలు విన్న అశ్వపతి మహారాజు భిన్నుడై ఖిన్నుడై, ఓ సావిత్రి, దీర్ఘాయువు కల వేరే వ్యక్తిని పెళ్లాడవలసిందిగా కోరను. అప్పుడు సావిత్రి, ఓ తండ్రి, నేను అతన్ని మనఃపూర్వకంగా మనవాడిదిని, నా యందు దయ ఉంచి నా కోరికను మన్నించండి అని తండ్రితో మొరపెట్టుకుంది. సావిత్రి మాటలు విన్న అతను నారద మహర్షి తండ్రితో ఇలా అనెను. నీ కుమార్తె కోరిక మేరకు సత్యవంతునితో వివాహం జరిపించమని చెప్పింది. నారదుని మాటలను విన్న అశ్వపతి మహారాజు వివాహం చేయదలిచి మున్యాశ్రమంలో నివసిస్తున్న ద్యుమత్సేన మహారాజు దంపతులకు వద్దకు వచ్చెను. ఆ రాజదంపతులు అంధులు. వారికి సగౌరవంగా నమస్కరించి సావిత్రి మరియు అశ్వపతి మహారాజు వారి యొక్క పరిచయం చేసుకుని ద్యుమత్సేన మహారాజు వారు రాక గల కారణం తెలుపమని అడిగాను. అప్పుడు అశ్వపతి మహారాజు ఈ విధంగా చెప్పెను. ఓ రాజా, ఈ కన్య నా యొక్క పుత్రిక, పేరు సావిత్రి. ఈ సావిత్రి మీ యొక్క కుమారుడైన సత్యవంతుని మనఃపూర్వకంగా వరించింది. అతడినే వివాహం చేసుకోవాలని సంకల్పించుకుంది. కనుక వారి వివాహమును పెద్ద మనసుతో అంగీకరించవలసిన ప్రార్థించాను.
అప్పుడు అశ్వపతి మహారాజు మాటలు విని దుమత్సేన మహారాజు ఈ విధంగా అన్ను, ఓ రాజా, మేము వృద్ధులము, అంధులము, మరియు రాజ్యాధికారం కోల్పోయిన వారం. మా పుత్రుడు సత్యవంతుడు మాతోనే వనములో దొరికేటువంటి కాయలు పండ్లు తింటూ జీవనం సాగిస్తున్నాడు. మీ పుత్రిక ఈ వనమందరి బాధలు భరించగలదని ప్రశ్నించను. అంతట అశ్వపతి మహారాజు, ఓ రాజా, నా కుమార్తె మీ పుత్రుని గాంధర్వ వివాహ పద్ధతిన భర్తగా స్వీకరించింది కనుక మా పాత్రలను మన్నించండి అని ప్రార్థించాను. సావిత్రి సత్యవంతుల వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఆ తదుపరి నారదమ్ముని సూచించిన విధంగా సావిత్రిమాత వ్రతమును 3 రోజులు మహాభక్తితో ఉపవాసించి నియమనిష్టలతో వ్రతం చేశాను. సావిత్రి సత్యవంతులు ద్యుమత్సేన మహారాజు దంపతులు వనములో నివసించుంటిది. ఒకరోజు సత్యవంతుడు గొడ్డల్ని చేకొని అడవిలోకి వెళ్ళటానికి సిద్ధపడెను. సావిత్రి అడ్డుపడ్ను, ఎందుకంటే సత్యవంతునికి ఆ రోజుతో ఆయువు తీరనున్నదని నారదుడు అంతకుముందే చెప్పెను. అందుచేత తాను సత్యవంతుని వద్దే ఉండవలనని నిశ్చయించుకొను. నాకు అరణ్య సౌందర్యము చూడ ముచ్చటగా ఉందని సత్యవంతుని ప్రాధేయపడెను. అప్పుడు సత్యవంతుడు అత్తమామల ఆజ్ఞ తీసుకోమని పలికెను. సావిత్రి అత్తమామలతో, పూజ్యులైన అత్తమామలు పాదాభివందనాలు, నా భర్తతో కలిసి అరణ్యమునకు వెళ్ళటకు అనుమతి ఇవ్వండి అని కోరింది. అంతట ధుమత్సేనుడు, నీ వ్రతనియమమును ముగించుకొని పాలనానంతరం వెళ్ళమని తెలిపాను. అంతట సావిత్రి, నా వ్రతనియమమును చంద్రదర్శనాంతరము కాగలదు, నేను నా భర్తతో కలిసి అరణ్యంలోకి వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రార్థన అని వేడుకుంది. అంతేలో ధుమత్సేనుడు, నీ ఇష్టప్రకారంగా కానిమ్మని చనిను. సావిత్రి తన అత్తమామలకు పాదాభివందనం చేసి భర్తతో పాటే వనములోకి వెళ్ళెను. వనములోని పుష్పములను, సమిధులను, పొలాలను సమకూర్చుతూ వటవృక్షం వద్దకు చేరెను. సావిత్రిని ఆ చెట్టు నీడయందు కూర్చునబెట్టి సత్యవంతుడు చెట్టు పైకి ఎక్కెను. వెంటనే అతనికి తలనొప్పి తిరిగి భరింపరాకుండా బాధించసాగాను. అతను చెట్టు దిగి నిద్రించదలిచి సావిత్రి ఒడిలో తల పెట్టుకొని పడుకొను. అతనికి మృత్యుగడియలు దగ్గర పడుతున్నాయి అని సావిత్రి గ్రహించెను. సావిత్రి భర్త ప్రాణాలను గైకొనడానికి సాక్షాత్ యమధర్మరాజు వచ్చెను. యమధర్మరాజు సావిత్రితో, ఓ సావిత్రి, నీ భర్త యొక్క ఆయువు తీరింది, అతని ప్రాణాలను గైకొనవచ్చని ఇవ్వమని కోరును. అప్పుడు సావిత్రి, ఓ యమధర్మరాజా, మానవుల ప్రాణాలను గైకొనడానికి యమదూతలు వచ్చెదరు, సాక్షాత్ యమధర్మరాజు రావడానికి కారణం తెలియకుండదని ఆశ్చర్యచకితురాలయ్యాను. యమధర్మరాజు సత్యవంతుని ప్రాణాలను గైకొని దక్షిణ దిశగా వెళ్ళాను. సావిత్రి యమధర్మరాజు వెంబడి అనుసరించి వెళ్ళాను. అప్పుడు యమధర్మరాజు, ఓ సావిత్రి, యమలోకానికి మానవులు సజీవులుగా రాలేరు కనుక తిరిగి వెళ్ళి కర్తవ్యం ఆలోచించమని చెప్పెను. అప్పుడు సావిత్రి, ఓ యమధర్మరాజా, నేను నా భర్త వెంబడి వస్తున్నాను. భర్త లేకుండా నేను ఎలా బతికేది? భర్త ఉన్న చోటే భార్యకు స్వర్గసీమ. భర్తయే దైవము. భర్తయే సేవించుట భార్య యొక్క ధర్మం కదా. మిత్రత్వ భావంతో మిమ్మల్ని ఒక విషయం అడగదలిచి ఉన్నాను. అప్పుడు ధర్మరాజు, నీ భర్త ప్రాణములు తప్ప వేరే ఏ వరమైనా కోరుకో అనెను. అప్పుడు సావిత్రి, యమధర్మరాజా, మీరు వరము కోరుకోమని అనుటచే నా జన్మ ధన్యమయ్యింది. మొదటి వరంగా రాజ్యాధికారం కోల్పోయి వననివాసం చేస్తున్న నా అత్తమామలకు దయచేసి చూపు ప్రసాదించండి అని కోరాను. యమధర్మరాజు తథాస్తు అన్ను. సావిత్రి మళ్ళీ యమధర్మరాజుతో వేడుకోగా మొరుపెట్టుకొన్ను. భర్త లేకుండా నేను ఎలా జీవించేది, ఎక్కడ ఉండేది, దయచేసి నా భర్తను తిరిగి ఇవ్వండి అని ప్రాధేయపడ్ను. అంతటి యమధర్మరాజు సావిత్రితో, ఓ సావిత్రి, నీవు అడిగిన విధంగా నీ అత్తమామలు నేత్ర దృష్టిని ప్రసాదించి తిని కదా, కాలమునకు వ్యతిరేకంగా ఏ వరము కోరుకోకూడదు, వెళ్ళమని చెప్పాను. నీ భర్త ప్రాణాలు తప్ప వేరొక వరం కోరుకో అనెను. అంతట సావిత్రి, ఓ ధర్మస్వరూప, రెండవ వరంగా మా తల్లిదండ్రులకు పుత్ర సంతానం ప్రసాదించమని పోరెను. యమధర్మరాజు అనుగ్రహించెను. అంతట సావిత్రి, మీ దర్శనం కారణంగా అన్ని కోరికలు నెరవేరుతాయి, మీ మిత్రత్వంతో ఈ ప్రపంచమున ఏమైనా సాధించుకోవచ్చు అనను. సావిత్రి మాటలతో సంతోషించిన యమధర్మరాజు, మీ సత్యవంతుడిని కాకుండా వేరే ఏమైనా వరము కోరుకో అని అడిగాను. ఆ తర్వాత సావిత్రి, అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు కదా, పుత్రుడు లేకుండా మోక్షం లేదు కదా, 3వ వరంగా పుత్ర సంతాన ప్రాప్తిని కోరుచున్నాను అను. సావిత్రి అడిగిందే తడువుగా యమధర్మరాజు, ఓ సావిత్రి, మిక్కిలి బలకరాపురంలైన 100 పుత్రులను నీ తండ్రికి ప్రసాదించి తిని కదా, మళ్ళీ ఈ విధంగా కోడం న్యాయమా అడిగాను. ఎందులో సావిత్రి వినకపోగా, ఓ సావిత్రి, నీ కోరిక ప్రకారమే 100 కుమారులను ప్రసాదించి తిని తిరిగి పొమ్మని పలిగించాను. అంతట సావిత్రి, ధర్మరాజా, పతివ్రత స్త్రీలు భర్త సంయోగం లేక సంతానం ఎలా పొందగలరు? ఈ కలియుగంలో అది సాధ్యమా? లోకులు ఏ విధంగా అనుకొందురు, నా పతివ్రత ధర్మముచే ఈ లోకాన్ని అల్లకల్లోలం చేయుదును
అని గద్గద స్వరంతో పలికెను. యమధర్మరాజు మారు మాట్లాడక సావిత్రికి తన భర్త పైన గల ప్రేమకు తన పతివ్రత ధర్మమునకు మెచ్చి సావిత్రితో, ఓ సావిత్రి, నీ భర్త ప్రాణాలను ఇస్తున్నాను అని ఒక మామిడి పండును ఇచ్చి దీన్ని తీసుకొని వెళ్ళి వటవృక్షం కింద ఉన్న నీ భర్త నోటిలో పిండమని తెలిపెను. నీ భర్తకు దీర్ఘాయువు ప్రసాదించుతున్నాను అన్ను. సావిత్రి వెంటనే తన భర్త వద్దకు వెళ్ళి యమధర్మరావు చెప్పిన విధంగా తన భర్త నోటిలో మామిడి రసమును పిండగా సత్యవంతుడు నిద్ర నుండి లేచిన విధంగా లేచి కూర్చుండెను. జరిగిందంతా ఒక స్వప్నం వలె సత్యవంతుడికి తెలిసాను. సావిత్రి జరిగిందంతా నిజమే అని చెప్పాను. ఆశ్రమంలో ద్యుమత్సేన మహారాజు దంపతులు ఊహించని విధంగా నేత్రంలో వచ్చినందుకు చాలా సంతోషం పొందారు. కొడుకు కోడళ్ళు కొరకై నిరీక్షిస్తున్న వారి వద్దకు సావిత్రి సత్యవంతులు వెళ్ళి జరిగిందంతా చెప్పిరి. అక్కడ ఉన్న మునులందరూ విషయం తెలుసుకొని సంతోషించిరి. అంతలో రాజ్యమునకు చెందిన ప్రజలు కొందరు వచ్చి ద్యుమత్సేన మహారాజుతో, మీ మంత్రి పైన తిరుగుబాటు చేసి ఈ యొక్క దురాక్రమమును జయించి మీ రాజ్యమును జయంతిమే, దయచేసి మీరు రాజ్యాన్ని పరిపాలించమని కోరిను. ప్రజల కోరిక మేరకు రాజ్యాధికారం చేపట్టి సంతోషంగా జీవించుచుండెను. తదుపరి సావిత్రి సత్యవంతులు రాజ్య సుఖములు అనుభవించుచు రాజ్యపాలన చేయుచుండిరి. ఆ తర్వాత వారికి నూరుగురు కుమారులు కలిగెను. ఈ వ్రత మహాత్యమును విన్న వారికి, చదివిన వారికి అన్నీ కోరికలు నెరవేరుతాయి. అర్ధాయువు కలిగిన భర్తకు సంపూర్ణాయువు కలుగును. ఈ వ్రతం ఆచరించు స్త్రీలకు 7 జన్మల వరకు వైధవ్యం రాదు అని జగత్పాలకుడు అయిన పరమేశ్వరుడు చెప్పెను. దీర్ఘకాల సౌమంగళ్యత్వమును కోరు స్త్రీలు ప్రతి సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుండి పౌర్ణమి వరకు 3 రోజులు వ్రతం చేయవలెను. పౌర్ణమి నాడు వటవృక్ష ఛాయమునందే వ్రతము ఆచరించవలెను. దీన్ని వట సావిత్రి వ్రతం అందురు. సావిత్రి వటవృక్షము కింద భర్తను పొందింది కనుక ఆ పేరు వచ్చింది. సావిత్రి సత్యవంతుల ప్రతిమలను చేయించి గొడ్డలి ప్రతిమను కూడా వటవృక్షం కింద ఉంచి పూజ చేయాలి. వ్రతము పూర్తయిన తర్వాత బ్రాహ్మణ దంపతులకు భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలమును, సుమంగళి ద్రవ్యములను, మామిడి పండ్లను దానం చేయాలి. 3 సార్లు ఉదకం విడిచి వట సావిత్రి దేవికి నమస్కరించవలెను. ఈ వ్రతం ఆచరించిన వారికి, విన్న వారికి, చదివిన వారికి సమస్త కష్టాలు తొలగి సౌమంగళ్యత్వమును, సౌభాగ్యము లభించును. సంస్కారవంతమైన పుత్ర పౌత్రాదులు కలుగును. ఇది స్కాంద పురాణంలోని శివ సనత్కుమార సంవాద వట సావిత్రి కథ. ఈ వట సావిత్రి పూర్ణిమ రోజు మర్రి చెట్టును పసుపు కుంకుమలతో పూజించి దారానికి పసుపు రాసి ఆ దారాన్ని మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చుట్టాలి. అలా 108 సార్లు దారం చుడుతూ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన విశేషమైన ఫలం లభిస్తుంది అని భావిస్తారు. అంతేకాక ఈ వట సావిత్రి పౌర్ణమి రోజున తిలలు దానం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం వస్తుంది. ఇదండి ఈ వట సావిత్రి కథ యొక్క విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.